విజయవాడ అమరావతి ప్రాంతానికి చెందిన కమ్మోళ్లు చంద్రబాబును కుప్పం వదిలేమంటున్నారు ఈసారి తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల అమరావతి రాజధానికి చంద్రబాబు మరింత గట్టిగా కృషి చేసినట్లు అవుతుందని చెప్తున్నారు మరి బాబు ఊ అంటాడా ఈ డిమాండ్ లో ఇన్ డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే మంగళగిరి నుంచి తమకు లోకేష్ వద్దని కమ్మోళ్ళు చంద్రబాబుకు పరోక్షంగా చెప్తున్నట్టు అయింది ఈ డిమాండ్ కు బాబు కనుక ఊ అంటే అది కుప్పం ప్రజల్ని అవమానించినట్టే ఊ అంటే మాత్రం కమ్మోళ్ల మాటను కాదన్నట్టే బాబు ఆల్రెడీ తను కుప్పం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు కానీ అమరావతి కమ్మోళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు బాబు తమ నియోజకవర్గానికి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు అప్పుడే రాజధాని ఉద్యమానికి ఊపు అంటున్నారు బాబు దమ్మున్నోడు అనిపించుకోవాలంటే మాత్రం కుప్పంను వదిలేసి అమరావతికి రావాల్సిందే నాయకుడనేవాడు ఎక్కడ పోటీ చేసినా ప్రజామోదం ఉండాలి అయితే కుప్పంలో పాతుకుపోయిన బాబు అక్కడ నుంచి కదిలేందుకు ఇష్టపడడం లేదు తన ఊరు అమరావతి అని చెప్పుకోవడం కాదు మాటకు కట్టుబడి ఉంటే నుంచే పోటీ చేయాలి గెలిచి చూపించాలి ఆ తర్వాత మూడు రాజధానులు వద్దని చెప్పాలి కానీ బాబు ఆ సాహసానికి సిద్ధంగా లేరు ప్రతిపక్ష పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు లోకేష్ మాత్రమే వచ్చే ఎన్నికల్లో తాము ఎక్కడి నుంచి పోటీ చేస్తామనే విషయాన్ని ముందుగా చెప్పారు అంటే ఓటమి భయం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఇప్పటి నుంచే లోకేష్ మంగళగిరిలో బాబు కుప్పంలో ప్రదక్షిణలు చేస్తున్నారు ఓట్ల కోసం పరితపిస్తున్నారు బాబుని అమరావతి ఆహ్వానించడం రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి నుంచి పోటీ చేయాలని కోరడం ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గం నేతల కోరిక అయినా వైరిపక్షాలు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ పెంచి పెద్దది చేసేలా ఉన్నాయి బాబు సత్తా ఎంతో తేలాలంటే ఆయన అమరావతికి రావాలని డిమాండ్ చేస్తున్నాయి మరి ఈ సవాల్ని బాబు స్వీకరిస్తారా మూడు రాజధానుల వ్యవహారానికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెడతారా అనేది తేలాల్సి ఉంది